Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. This is video number 26. So in this class we will discuss how to implement a middleware to verify a token. అంటే మనము ఈ టోకెన్ని సర్వర్ దగ్గర వెరిఫై చేయాలడానికి మనం ఒక మిడిల్వేర్ని మనం రాస్తున్నామండి. సో మిడిల్వేర్ అంటే ఏం పెద్దగా ఏం మిడిల్వేర్ అంటే సింపుల్ అండి, ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం. ఈ మిడిల్వేర్ ఫంక్షన్ ఏంటంటే ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు యూజర్ డిఫరెంట్ హ్యాండ్లర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికన్నా ముందు ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. మన ఎగ్జాంపుల్ యూజర్ డిఫరెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి, మనం లాగిన్ అయినప్పుడు యూజర్ అనేవాడు స్పెషల్ ఈవెంట్స్ కోసం నావిగేట్ అవుతున్నప్పుడు అంటే మీ స్పెషల్ ఈవెంట్స్ సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ పేజ్ ఓపెన్ అయ్యేది యూజర్ డిఫరెంట్ హ్యాండ్లర్ అనుకుందాం. అంటే స్పెషల్ ఈవెంట్స్ అంటే మెంబర్స్ పేజ్ అనేది ఓపెన్ అయ్యే లోపు అంటే దానికన్నా ముందు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాన్ని మనం మిడిల్వేర్ అంటాం. అంతే సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మిడిల్వేర్ సంబంధించి లాజిక్ మన అప్లికేషన్లో రాద్దామండి. సో ఇక్కడ మీరు ఏం ఓపెన్ చేస్తారంటే api.js ఫైల్ ఓపెన్ చేయండి. where it is api.js ఫైల్ ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ రాద్దాం. సో ఎక్కడ రాద్దాం, పోస్ట్ లాగిన్. ఓకే, ఇక్కడ రాద్దాం. ఇట్ ఈజ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి వెరిఫై టోకెన్ అని తీసుకుంటాను. సో ఇందులో మనము 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాము. ఒకటి వచ్చేసి రిక్వెస్ట్, ఒకటి వచ్చేసి రెస్పాన్స్, ఒకటి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్. ఓకే, సో ఇందులో ఏం చేస్తానంటే ఇప్పుడు మనము ఈ రిక్వెస్ట్లో ఉన్నటువంటి హెడర్స్ ఆథరైజేషన్ కాకపోతే అంటే ఇఫ్ నాట్ రిక్వెస్ట్ డాట్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్ JUTHORIZATION ఆథరైజేషన్ అయితే ఏం చేయాలి, మనము రెస్పాన్స్ సెండ్ చేయాలి. ఎట్లా సెండ్ చేయాలి, 401 అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్గా మనం రెస్పాన్స్గా సెండ్ చేయాలి. కాబట్టి రిటర్న్ but response dot status of 401 ని మనము రెస్పాన్స్ పంపించాలి. కాబట్టి సెండ్ ఏం పంపించాలి, స్ట్రింగ్ మనమే అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని పంపిద్దాం. అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి మనం సెండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి హెడర్ అనేది ఆథరైజేషన్ అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమి మనకు లెట్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ dot headers dot authorization dot split of ఇందులో స్పేస్ తీసుకుందాం, స్పేస్ నెక్స్ట్ ఇండెక్స్ విత్ 1. ఏం లేదండి, ఇది HEADERS హెడర్స్. ఓకే, ఈ సెంటెన్స్ చూసి టెన్షన్ అవ్వద్దండి, సింపుల్ అండి. ఏంటంటే ఈ స్ప్లిట్ ఏం చేస్తాం మనం, ఇక్కడ స్ప్లిట్ విత్ స్పేస్తో చేస్తున్నాం. ఇది ఏం రిజల్ట్ చేస్తుందంటే ఇది ఒక అర్రేని రిటర్న్ చేస్తుంది, అర్రేని రిజల్ట్గా పంపిస్తుంది మనకి. ఆ అర్రేలో రిజల్ట్, ఆ అర్రేలో ఎలా ఉంటుందంటే 0th ఇండెక్స్లో మనం రాసినటువంటి బేరియర్ స్ట్రింగ్ అని ఉంటుంది 0th ఇండెక్స్లో. సో ఈ అర్రేలో హెడర్స్ ఆథరైజేషన్ అనేదాన్ని మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ అర్రేగా రిజల్ట్ చేస్తుంది. ఆ రిజల్టింగ్ దాంట్లో మనకి అర్రేలో 0th ఇండెక్స్లో ఏముంటుంది, మనకి బేరియర్ అనే వర్డ్ ఒక స్ట్రింగ్ ఉంటుంది అనమాట. కానీ టోకెన్ ఎక్కడ ఉంటుంది, మనకి ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అర్రే నెంబర్ 1 రాస్తున్నాం అంటే ఏంటి, ఇప్పుడు ఈ టోకెన్లోకి ఏం వాల్యూ వస్తుంది మనకి, ఈ హెడర్స్లో ఉన్నటువంటి రిక్వెస్ట్లో ఉన్నటువంటి ఈ టోకెన్ వాల్యూ అనేది మనకి ఈ వేరియబుల్లోకి మనకి స్టోర్ అవుతుంది. మళ్ళీ చెప్తా చూడండి, ఈ రిక్వెస్ట్లో మనకి ఏముంటుందంటే బేరియర్ అనే స్ట్రింగ్ అలాగే టోకెన్ వాల్యూ ఉంటుంది. సో 0th ఇండెక్స్లో ఏముంది, బేరియర్ అనే వర్డ్ ఉంది. కాబట్టి అంటే స్ట్రింగ్ ఉంది, అది కాదు మనకు కావాల్సింది, టోకెన్ వాల్యూ కావాలి. అది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనము దాన్ని స్ప్లిట్ చేసుకుని అర్రే స్పేస్తో స్ప్లిట్ చేసుకుని ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నటువంటి టోకెన్ వాల్యూ కావాలి. కాబట్టి ఇది మన సెంటెన్స్ రాసినాం, అంతే సింపుల్, ఏం లేదండి. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఆ టోకెన్ వాల్యూ అనేది నల్గా ఉందనుకుందాం. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, స్టేటస్ 401 అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి మనం రెస్పాన్స్ పంపించాలి. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా చెక్ చేద్దాం. ఇఫ్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే మళ్ళీ ఏం చేద్దాం, సేమ్ ఇది రెస్పాన్స్ 401ని మనం సెండ్ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ అక్కడ హెడర్ అనేది నల్గా లేదు, టోకెన్ వాల్యూ అనేది నల్గా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ పేలోడ్ అంటే దీంట్లో యాక్చువల్ డేటా ఉంటుంది, దీన్ని మనం వెరిఫై చేయాలి. JWT డాట్ వెరిఫై टोकन कमा नेक्स्ट पैरामीटर मन की मन सीक्रेट की मन इंतमुंदु प्रीवियस सीक्रेट की एम इच्चाम इक्कड़ पैन चूडंडी मै सीक्रेट की इच्चाम ओके दाने रास्तुन्नानु सो इट इज मै सीक्रेट की ओके फाइन इप्पुडु एम चेस्तुंदंटे ई वेरीफाई मेथड एम चेस्तुंदी अंटे दिट रिटर्न्स ए डीकोडेड टोकन अंटे एन्क्रिप्ट अयिनटुवंटि दानिनि डीकोड चेस्तुंदी ఈ టోకెన్ అనేది ఈ వెరిఫై మెథడ్ అనేది టోకెన్ ని డీకోడ్ చేస్తుంది ఎప్పుడు డీకోడ్ చేస్తుంది ఆ టోకెన్ అనేది వాలిడ్ అయితేనే డీకోడ్ చేస్తుంది అంటే పేలోడ్ లో ఉన్నటువంటి వాల్యూ నాట్ వాలిడ్ అనుకుందాం మళ్ళీ మనం ఏం చేయాలి మళ్ళీ 401 స్టేటస్ ఎర్రర్ మనం రెస్పాన్స్ కు పంపించాలి కాబట్టి ఇఫ్ నాట్ పేలోడ్ అంటే వాలిడ్ కాకపోతే payload పేలోడ్ మళ్ళీ ఏం చేద్దాం మనం మళ్ళీ రెస్పాన్స్ ని స్టేటస్ 401 పంపించాలి ओके इप्पुडु इवन्नी पैन चेप्पिन कंडीशन्स अन्नी सैटिस्फाई चेस्ते अंटे मन टोकन वालिड अयिते इप्पुडु मनं एं चेयाली रिक्वेस्ट डाट यूजर आईडी इज इक्वल टू पेलोड लो यूजर आईडी लोकी मनकी एं मेसेज चेयाली पेलोड लो उन्नटुवंटि सब्जेक्ट नि दट मीन्स पेलोड डाट सब्जेक्ट ओके सो ई विधंगा మనం రాసుకోవాలి తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ కోసమే కదా రాస్తున్నాం ఇది ఈ స్పెషల్ ఈవెంట్స్ సంబంధించిన దాంట్లో మనము సెకండ్ పారామీటర్ గా ఇప్పుడు మనం రాసినటువంటి వెరిఫై టోకెన్ అనే మెథడ్ ని మనం పాస్ చేయాలి సో వెరిఫై టోకెన్ కామా ఓకే సో ఈ విధంగా మనం పాస్ చేసుకోవాలి సో ఇక్కడ దాకా మనం సేవ్ చేద్దాం దాని తర్వాత ఏం ఓపెన్ చేయాలి స్పెషల్ ఈవెంట్ సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం స్పెషల్ ఈవెంట్ సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత सो इक्कड़ मनम एर्रर नि मनम एं चेस्तुन्नाम कंसोल डिस्प्ले चेस्तुन्नाम सो ई कंसोल डिस्प्ले चेयकुंडा कोंचेम नीट गा मॉडिफाई चेद्दाम सो इफ एर्रर इज एन इंस्टेंस ऑफ http एर्रर रेस्पॉन्स http एर्रर रेस्पॉन्स अयिते http एर्रर रेस्पॉन्स अयिते చూడండి ఎప్పుడైతే మీరు ఇన్స్టెన్స్ ఆఫ్ http ఎర్రర్ రెస్పాన్స్ రాస్తారో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ లో http ఎర్రర్ రెస్పాన్స్ అనేది ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది చెక్ చేసుకోండి ఒకసారి ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి అగైన్ ఇప్పుడు మేము మళ్ళీ చెక్ చేయాలి సర్వర్ నుంచి మనకి 401 ఎర్రర్ వస్తుందా లేదా చెక్ చేయాలి సపోజ్ వచ్చినట్లయితే ఇఫ్ ఎర్రర్ లో వస్తున్నటువంటి ఎర్రర్ లో దాని యొక్క స్టేటస్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 401 గా ఉన్నట్లయితే మళ్ళీ ఏం చేయాలి మనము ఇక్కడ ఎర్రర్ అయిన 401 రెస్పాన్స్ గా వచ్చిందంటే మనం ఏం చేయాలి ఇమిడియట్ గా లాగిన్ పేజ్ కి నావిగేట్ అవ్వాలి సో లాగిన్ పేజ్ కి నావిగేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి రౌటర్ ప్యాకేజ్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం ఇంపోర్ట్ రౌటర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి @angular/router ఓకే సో రౌటర్ ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్టర్ లో మనం ఇంజెక్ట్ చేసుకుందాం సో ఇట్ ఇస్ private_router ఆఫ్ టైప్ రౌటర్ ఓకే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము ఇక్కడ ఇంజెక్ట్ చేసుకున్నాం సో విత్ దిస్ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ రౌటర్ వి ఆర్ గోయింగ్ టు నావిగేట్ అంటే మనం పేజ్ ని ఎక్కడికి నావిగేట్ చేయాలి లాగిన్ పేజ్ కి నావిగేట్ చేయాలి కాబట్టి this ._router.navigate ఆఫ్ अरे लो सिंगल कोटेशन्स में स्लैश ए पेज के लाली लॉगिन पेज के लाली वेरी गुड ओके सो फार सो गुड इंतरनेट सिंपल इंकेम अवसर లేదు ओके गाइस ఇక్కడ మనకి api.js లో మనం యూజర్ ఐడి లో పేలోడ్ లో సబ్జెక్ట్ ని యూజర్ ఐడి కి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మెథడ్ ని రాయాలి ఓకే సో ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఇందాక మిస్ చేశాము సో నెక్స్ట్ మెథడ్ రాసిన తర్వాత ఇప్పుడు నేను సర్వర్ని స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఈవెంట్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో ఈవెంట్స్ పేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ నేనేం చేస్తున్నా ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ దగ్గర సారీ ఇక్కడ రౌటింగ్ మాడ్యూల్లో వేర్ ఇట్ ఈస్ రౌటింగ్ మాడ్యూల్లో నేను దీన్ని ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేస్తున్నాను కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి సేవ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్పెక్ట్లో అప్లికేషన్ తీసుకుందాం అప్లికేషన్ ఓకే ఇప్పుడు టోకెన్ని నేను రిమూవ్ చేస్తాను టోకెన్ నేను రిమూవ్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఆ మెంబర్స్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేసుకుందాం మనం కన్సోల్ చూడండి ఎర్రర్ వచ్చేసి మనకి 401 అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వచ్చింది చూడండి ఓకే సో 401 అన్ఆథరైజ్డ్ వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను కామా మెంబర్స్ క్లిక్ చేసినట్లయితే మన లాగిన్ పేజ్కి వెళ్తుంది సో ఇక్కడ కన్సోల్ ఇప్పుడు కన్సోల్ చూసినట్లయితే మనకి అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అవుతాను x@x.com x పాస్వర్డ్ లాగిన్. సో ఆటోమేటిక్గా మనకి టోకెన్ అనేది జనరేట్ అయిపోయింది, స్పెషల్ ఈవెంట్స్కి మూవ్ అవడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ గైస్ అబౌట్ వెరిఫికేషన్ ఆఫ్ టోకెన్ యూజింగ్ మిడిల్వేర్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే సో ఇంప్లిమెంటింగ్ లాగౌట్, లాగౌట్ బటన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్, బై బై.